మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. టీడీపీ అధినేత చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. ఈ మేరకు ఈ నెల 17వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు విచారణను వాయిదా వేసింది. అయితే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో తనను అక్రమంగా అరెస్ట్ చేశారని, ఈ క్రమంలో తన అరెస్ట్ చెల్లదంటూ చంద్రబాబు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ కేసుపై గత 3 రోజులుగా సుప్రీం ధర్మాసనంలో సుదీర్ఘ వాదనలు కొనసాగాయి. ఈ క్రమంలోనే చంద్రబాబు తరపున న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా వాదనలు వినిపించగా సిఈడి తరపున ముకుల్ రోహత్కి వాదనలు వినిపించారు. అన్ని కేసుల్లోనూ 17A ను ఛాలెంజ్ చేస్తున్నామని లూత్రా పేర్కొన్నారు. దీనిపై సిఈడి తరపు న్యాయవాది ముకుల్ రోహత్కి వాదనలు వినిపిస్తూ చంద్రబాబుకు అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17A వర్తించదని చెప్పారు. సెక్షన్ 17A జూలై 2018లో వచ్చిందన్న ఆయన స్కిల్ డెవలప్మెంట్ నేరం 2015-2016 నుంచే ఉన్నాయని తెలిపారు. సెక్షన్ 17A ప్రయోజనం ఏదీ ఈ కేసుకు ఇవ్వబడదని ముకుల్ రోహత్కి వెల్లడించారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.